మీకోసం వేమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వేమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యోమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యోమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యోమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యోమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యోమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్టే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్టే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ వ్యోమా .net అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం March 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొట్టమొదటిది తెలంగాణలో కోలాట ప్రదర్శనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చూడదక్కింది. సో ఇటీవల మనం చూసినట్టే March 8వ తేదీన మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖినిలో 714 మందితో సామూహిక కోలాటం నిర్వహించడం జరిగింది. సో ఈ కోలాట ప్రదర్శనకి ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో నిర్వహించిన 714 మందితో నిర్వహించిన ఈ సామూహిక కోలాటానికి ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. రాష్ట్రపతి భవన్లో 2019 పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. సో ఈ 2019 సంవత్సరానికి గాను పద్మ అవార్డులని ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా January 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం మొత్తం 112 మందిని ప్రకటించడం జరిగింది. సో ఈ 112 మందిలో పద్మ విభూషణ్ గ్రహీతలు వచ్చేసి 4, అలాగే పద్మభూషణ్ గ్రహీతలు 14 మంది, అలాగే పద్మశ్రీ గ్రహీతలు 94 మంది. సో వీరిలో మొదటిగా వచ్చేసి 40 మందికి ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డులని అందించడం జరిగింది. సో ఈ అవార్డులని అందుకున్న మొదటిగా ప్రముఖులు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే పద్మభూషణ్ అవార్డుని అందుకుంది వచ్చేసి నటుడు మోహన్ లాల్, అలాగే సర్దార్ సుఖ్దేవ్ సింగ్ దిల్సా, హుకుందేవ్ నారాయణ యాదవ్, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్కి ఈ పద్మవిభూషణ్ అవార్డుని మరణానంతరం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అవార్డుని ఇతని యొక్క భార్య అయిన భారతీ నయ్యర్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సో వీళ్ళ యొక్క 4 ఈ పద్మభూషణ్ అవార్డుని అందుకున్న ప్రముఖులు మొదటిగా వచ్చేసి నటుడు మోహన్ లాల్, అలాగే సర్దార్ సుఖ్దేవ్ సింగ్ దిల్సా, ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్. సో వీళ్ళ 4 రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుని అందించడం జరిగింది. అలాగే మిగతా ప్రముఖులు వచ్చేసి పద్మశ్రీ అవార్డుని అందుకున్న ప్రముఖులు రెజ్లర్ బజరంగ్ పునియా, అలాగే చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్, అలాగే నటుడు ప్రభుదేవాకి, సంగీత దర్శకుడైన శంకర్ మహాదేవన్కి, అలాగే కబడ్డీ ఆటగాడైన అజయ్ ఠాకూర్కి. సో వీళ్ళు ఈ పద్మశ్రీ అవార్డుని ఈ ప్రధానోత్సవ కార్యక్రమంలో అందుకున్న ప్రముఖులు, రైట్? సో వీళ్ళ యొక్క పేర్లు అలాగే వీళ్ళ యొక్క వృత్తి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ పద్మవిభూషణ్ టోటల్ గ్రహీతల పేర్లు, పద్మభూషణ్ టోటల్ గ్రహీతల పేర్లు, అలాగే పద్మభూషణ్ అవార్డు అనేది ఎప్పుడు స్థాపించారు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా మీకు వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. అలాగే దీనికి సంబంధించి రిపబ్లిక్ డే సందర్భంగా January 26, 27 తేదీల్లో మనం వీటి గురించి టోటల్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది, రైట్? సో పద్మశ్రీ అవార్డు అనేది మన భారతదేశంలో అందజేసే 4వ అత్యున్నత పౌర పురస్కారం. మన భారతదేశంలో అందజేసే అత్యున్నత పౌర పురస్కారం ఏమిటి? భారతరత్న అవార్డు. తర్వాత మన భారతదేశంలో అందజేసే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారం, 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పురస్కారం. సో ఆ తర్వాత 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం. సో ఈ 2019వ సంవత్సరానికి సంబంధించి ఈ 112 మంది పేర్లు,
అలాగే వీళ్ళు పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారా లేదా పద్మవిభూషణ్ గెలుచుకున్నారా పద్మభూషణ్ గెలుచుకున్నారా ఇవన్నీ, అలాగే వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, అలాగే వాళ్ళ యొక్క వృత్తి ఏమిటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన సపరేట్ వీడియో మీకు 2019 భారతరత్న పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు అని చెప్పేసి వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో దాన్ని మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది. జైలులో ఖైదీలకి వినోదం పంచేందుకు తొలుత చంచల్గూడ జైల్లో ఎఫ్ఎం రేడియోని ప్రారంభించిన తెలంగాణ జైలు శాఖ. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ జైలు శాఖ ఈ జైలులో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వినోదాన్ని పంచేందుకోసంగా, అలాగే ఈ ఖైదీలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ జైలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఖైదీలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి షేర్ చేయడం కోసంగా మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని చెంచల్గూడ జైల్లో ఎఫ్ఎం రేడియోని ఈ తెలంగాణ జైలు శాఖ ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఏ జైల్లో ప్రారంభించింది మొట్టమొదటిసారిగా? చెంచల్గూడ జైల్లో ఎఫ్ఎం రేడియోని ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఈ జైలులో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వినోదాన్ని పంచివ్వడం, వాళ్ళకి సాంగ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీని ద్వారా అందించడం జరుగుతుంది. తెలుగు సినీ నటుల సంఘం మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ ఇటీవల ఈ మా ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరిగింది తెలుగు సినీ ఇండస్ట్రీలో. దీంట్లో శివాజీ రాజాకు వచ్చేసి 199 ఓట్లు రావడం జరిగింది, అలాగే నటుడు నరేష్కు వచ్చేసి 268 ఓట్లు వచ్చాయి. సో కాబట్టి ఈ తెలుగు సినీ నటుల సంఘం మా దీని యొక్క ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించడం జరిగింది. అలాగే ఈ మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రాజశేఖర్, అలాగే దీని యొక్క ఉపాధ్యక్షులుగా ఎస్వి కృష్ణారెడ్డి, హేమ, అలాగే కోశాధికారిగా వచ్చేసి రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, అలాగే శివాజీ బాలాజీ ఈ మా ఎలక్షన్స్లో విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ అధ్యక్షుల పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. శివాజీ రాజా, అలాగే శివాజీ రాజా దీంట్లో ఓడిపోవడం జరిగింది. ఇతను ఇంతకుముందు మా యొక్క మాజీ అధ్యక్షుడు, తర్వాత ఇప్పుడు నరేష్ దీంట్లో విజయం సాధించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ తెలుగు సినీ నటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి నరేష్. సో ప్రస్తుతం ఈ తెలుగు సినీ నటుల సంఘం యొక్క అధ్యక్షుడు నరేష్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు వేమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో దీంట్లో మొత్తం 20 ఎగ్జామ్స్ ఉంటాయి. 20 ఎగ్జామ్స్లో 2400 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ మీకు ప్రారంభం అవ్వడం జరిగింది. సో మీరు ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించిన లింక్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయ్యి వీటిని రాసినట్టయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్స్ని మీరు రాయాలనుకుంటే మీరు డైరెక్ట్గా vyoma.net వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు దీనికి రిజిస్టర్ అయ్యి రాసుకోవచ్చు. అలాగే దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీ డౌట్స్ మొత్తం కూడా వారు క్లారిఫై చేయడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. సో కేంద్ర ఎన్నికల సంఘం ఈ 17వ లోక్సభ ఏదైతే ఉందో దీని యొక్క ఎన్నికల షెడ్యూల్ని ఇటీవల ఆదివారం రోజున ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 దశల్లో వీటిని నిర్వహించనున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. సో వీటిని ఎన్ని దశల్లో నిర్వహిస్తుంది, అలాగే ఈ లోక్సభ ఎన్నికలతో పాటుగా ఏ రాష్ట్రాల్లో శాసనసభ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది, అలాగే ఆ రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు ఎన్ని, శాసనసభ సీట్లు ఎన్ని, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిన సునీల్ అరోడా వీటిని ప్రకటించడం జరిగింది. సో ఈ లోక్సభ స్థానాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒడిశా రాష్ట్రంలో, సిక్కింలో, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. లోక్సభ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాలకి కూడా ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 17వ లోక్సభ ఎన్నికలతో పాటుగా ఈ కింది వాళ్ళు ఏ రాష్ట్రాలకి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా నిర్వహించారు? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, రైట్? సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లోక్సభ స్థానాల్లో కూడా ఈ ఎలక్షన్స్, ఈ అలాగే శాసనసభ స్థానాల్లో కూడా ఈ రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 17వ లోక్సభ స్థానం ఈ సంబంధించిన ఎలక్షన్స్ వచ్చేసి 7 దశల్లో నిర్వహిస్తున్నట్టుగా ఈ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిన సునీల్ అరోడా తెలపడం జరిగింది. సో దీనిలో మొదటి దశ వచ్చేసి April 11 నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 2వ దశ ఎలక్షన్స్ April 18, 3వ దశ ఎలక్షన్స్ వచ్చేసి April 23, ఆ తర్వాత 4వ దశ ఎలక్షన్స్ April 29, 5వ దశ ఎలక్షన్స్ వచ్చేసి May 6, 6వ దశ May 12, చివరిగా 7వ దశ ఈ లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసి May 19 నిర్వహించడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన రిజల్ట్స్, ఈ రాష్ట్రాల యొక్క శాసనసభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రిజల్ట్స్ కానీ లోక్సభ స్థానాల రిజల్ట్స్ కానీ వీటన్నిటిని కూడా May 23 ప్రకటించినట్టుగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా తెలపడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే మొత్తం 175
శాసనసభ స్థానాలు ఉంటాయి. అలాగే ఒడిశాలో 147 శాసనసభ స్థానాలు ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 60 శాసనసభ స్థానాలు ఉంటాయి. సిక్కింలో 32 శాసనసభ స్థానాలు. సో వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రాల్లో ఈ శాసనసభ స్థానాలకి కూడా ఎలక్షన్స్ అనేవి ఈ లోక్సభ స్థానాలతో పాటుగా ఈ 7 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనం చూసినట్లయితే ఎలక్షన్స్లో ప్రతిసారిలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంస్ని వాడడం జరుగుతుంది. సో వీటితో పాటుగా ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవీఎంస్తో పాటుగా మొట్టమొదటిసారిగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ని కూడా దీంట్లో యూస్ చేయడం జరుగుతుంది. వీవీప్యాట్ అంటాం దీన్ని షార్ట్కట్లో. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీవీప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. అలాగే ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్. సో ఇక్కడ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఈవీఎం మనకు తీసుకున్నట్లయితే ఈవీఎంలో ఆ నియోజకవర్గంలో పోటీ చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సింబల్స్, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఆ సింబల్స్ మొత్తం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సింబల్స్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆ ఓటు వారికి పడడం జరుగుతుంది. కానీ దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి చాలా రాజకీయ పార్టీలు, ఓడిపోయిన రాజకీయ పార్టీలు ప్రతిసారి కూడా వాటిని లేవనెత్తడం జరుగుతుంది. సో అందువలన మొట్టమొదటిసారిగా ఈ 17వ లోక్సభ ఎన్నికల్లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ని కూడా యూజ్ చేస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిన సునీల్ అరోడా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ వల్ల ఉపయోగం ఏంటంటే, సో మనం ఏ బటన్ అయితే ప్రెస్ చేస్తామో, అంటే మనం ఎవరికైతే ఓటేస్తామో ఆ ఓటు వేసిన వ్యక్తికి సంబంధించి మనం ఎవరికి ఓటేసినట్టుగా మనకి ఈ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఏదైతే ఉందో ఈ మిషన్లోంచి ఒక ప్రింటింగ్ పేపర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఆ ప్రింటింగ్ పేపర్లో మనం ఎవరికైతే ఓటేసామో దాంట్లో టిక్ చేసి ఉంటుంది. సో ఈ విధంగా ఇవి మనం ఓటు వేసిన వారికి ఆ ఓటు పడిందని చెప్పేసి మనం నిర్ధారించుకోవడానికి ఈ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ మిషన్స్ని కూడా ఇప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది 17వ లోక్సభ ఎన్నికల్లో. సో ఇంతకుముందు జరిగింది 2014 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్ వచ్చేసి 16వ లోక్సభ ఎలక్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ 17వ లోక్సభ ఎలక్షన్స్. సో ఇక్కడ దశల వారీగా మనం చూసినట్లయితే మొదటి దశల్లో ఎన్ని స్థానాలకి ఎక్కడెక్కడ ఎలక్షన్స్ నిర్వహిస్తారు, అలాగే రెండో దశలో, మూడో దశలో, చివరిగా 7వ దశలో. సో వీటన్నింటిని కూడా మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి దశలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉంటాయి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఈ రెండింటికి ఒకటేసారి మొదటి దశలోనే ఈ ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2, అస్సాంలో 5, బీహార్లో 4, ఛత్తీస్గఢ్ 1, జమ్మూ కాశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరం 1, నాగాలాండ్, ఒడిశా 4, అలాగే సిక్కిం 1, త్రిపుర 1, ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకి, ఉత్తరాఖండ్లో 5 స్థానాలకి, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకి, అలాగే లక్షద్వీప్లో 1 స్థానానికి, అండమాన్ నికోబార్లో 1 స్థానానికి. సో వీటన్నిటికీ మొదటి దశలో ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత రెండో దశలో వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలకి, అస్సాం రాష్ట్రంలో 5 స్థానాలకి, బీహార్లో 5 స్థానాలకి, ఛత్తీస్గఢ్లో 3 స్థానాలకి, కర్ణాటక రాష్ట్రంలో 14 స్థానాలకి, అలాగే మహారాష్ట్రలో 10 స్థానాలకి, మణిపూర్లో 1 స్థానానికి, ఒడిశాలో 5 స్థానాలకి, తమిళనాడు రాష్ట్రంలో 39 స్థానాలకి, అలాగే త్రిపురలో 1 స్థానానికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8 స్థానాలకి, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకి, పుదుచ్చేరిలో 1 స్థానానికి. సో వీటిల్లో రెండో దశలో వీటికి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మూడో దశలో వచ్చేసి అస్సాంలో 4 స్థానాలకి, బీహార్లో 5 స్థానాలకి, ఛత్తీస్గఢ్లో 7 స్థానాలకి, గుజరాత్లో 26 స్థానాలకి, గోవాలో 2 స్థానాలకి, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి, కర్ణాటకలో 14 స్థానాలకి, కేరళ రాష్ట్రంలో 20 స్థానాలకి, అలాగే మహారాష్ట్రలో 14 స్థానాలకి, ఒడిశాలో 6 స్థానాలకి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10, పశ్చిమ బెంగాల్ 5, దాద్రా నగర్ హవేలీలో 1, అలాగే డామన్ డయ్యూలో 1. సో ఈ లోక్సభ స్థానాలకి మూడో దశలో ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే నాలుగో దశలో వచ్చేసి బీహార్లో 5, జమ్మూ కాశ్మీర్ 1, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 6, అలాగే మహారాష్ట్ర 17, ఒడిశా 6, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 13, అలాగే పశ్చిమ బెంగాల్లో 8. ఈ స్థానాలకి నాలుగో దశలో ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఐదో దశలో వచ్చేసి బీహార్ 8, జమ్మూ కాశ్మీర్ 2, మధ్యప్రదేశ్ 7, జార్ఖండ్లో 4, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్ 14, అలాగే పశ్చిమ బెంగాల్ 8. సో వీటికి ఐదో దశలో ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆరో దశలో వచ్చేసి బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7. సో వీటికి ఆరో దశలో ఈ లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఆఖరిగా ఏడో దశలో వచ్చేసి బీహార్లో 8, జార్ఖండ్లో 3, మధ్యప్రదేశ్లో 8, పంజాబ్లో 13, అలాగే పశ్చిమ బెంగాల్లో 9, చండీగఢ్లో 1, ఉత్తరప్రదేశ్లో 13, హిమాచల్ ప్రదేశ్లో 4. సో వీటన్నిటికీ కూడా చివరిగా ఏడో దశలో ఈ లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ
ఈ సాధారణ ఎన్నికలు 2019 మనం చూసినట్లయితే మొత్తం మొదటి దశలో వచ్చేసి ఈ 20 స్థానాలకి 91 ఎంపీ స్థానాలకి నిర్వహించడం జరుగుతుంది 20 ప్లేసెస్ నుంచి. అలాగే రెండవ దశలో 13 ప్లేసెస్ నుంచి 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 97 మందికి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 18వ తేదీన. తర్వాత మూడో దశలో 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 115 మందికి ఏప్రిల్ 23వ తేదీన. తర్వాత నాలుగో దశలో మొత్తం 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 71 మంది ఎంపీ స్థానాలకి ఏప్రిల్ 29వ తేదీన ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఐదవ దశలో వచ్చేసి 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ ఎలక్షన్స్ 51 మంది ఎంపీ స్థానాలకి మే 6వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఆరో దశలో కూడా 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 59 ఎంపీ స్థానాలకి ఎలక్షన్స్ అనేవి మే 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఏడవ దశ ఎలక్షన్స్ వచ్చేసి ఈ మొత్తం 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 59 ఎంపీ స్థానాలకి మే 19వ తేదీన ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ని ఓట్ల లెక్కింపుని మే 23వ తేదీన చేపట్టడం జరుగుతుంది. సో మే 23వ తేదీన మనకి ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మల్టీ పార్టీ సిస్టమ్, సింగిల్ పార్టీ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో మన పాలిటీలో, సో ఇవి ఒకసారి చదవండి, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనం ఇక్కడ టోటల్గా చూసినట్లయితే మన భారతదేశంలో టోటల్ స్టేట్స్ 29 రాష్ట్రాలు కానీ అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎన్ని ఎంపీ స్థానాలు ఉన్నాయి మొత్తం లిస్టు కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 ఉన్నాయి, తెలంగాణలో 17, ఛత్తీస్గఢ్లో 11, ఒడిశాలో 21, రైట్. సో టోటల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అన్నీ ఒకసారి మనం చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలో 39 ఉన్నాయి, ఈ 39 స్థానాలకి ఒకటేసారి ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే పుదుచ్చేరిలో ఒక ఎంపీ స్థానం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25, తెలంగాణలో 17, ఛత్తీస్గఢ్లో 11, ఒడిశా రాష్ట్రంలో 21, జార్ఖండ్లో 14, పశ్చిమ బెంగాల్లో 42 ఎంపీ స్థానాలు ఉంటాయి. అలాగే మేఘాలయలో 2, త్రిపురలో 2, మిజోరంలో 1, మణిపూర్లో 2, నాగాలాండ్లో 1, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2 ఎంపీ స్థానాలు, అస్సాంలో వచ్చేసి 14 ఎంపీ స్థానాలు. అస్సాంలో రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. సో ఏను డబుల్ చేస్తే 14. అస్సాంలో ఎంపీ స్థానాలు వచ్చేసి అంటే పార్లమెంటు స్థాన లోక్సభ స్థానాలు మొత్తం 14. అలాగే సిక్కింలో లోక్సభ స్థానాలు 1, బీహార్లో 40, అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హయ్యెస్ట్గా మన భారతదేశంలో లోక్సభ స్థానాల సంఖ్య 80, అలాగే ఉత్తరాఖండ్లో 5, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 4 లోక్సభ స్థానాలు, జమ్మూ కాశ్మీర్లో 6, అలాగే పంజాబ్లో వచ్చేసి 13, హర్యానా రాష్ట్రంలో 10 లోక్సభ స్థానాలు, ఢిల్లీలో 7, రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 29, గుజరాత్ రాష్ట్రంలో 26, అలాగే దామనండయ్యలో 1, అలాగే దాద్రానగర్ హవేలీలో 1, మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు, గోవాలో 2, కర్ణాటకలో 28, అలాగే లక్షద్వీప్లో 1, ఆఖరిగా కేరళ రాష్ట్రంలో వచ్చేసి 20, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో 1 లోక్సభ స్థానం. సో వీటన్నిటికీ కూడా 7 దశల్లో ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తం ఎన్నికలు జరగనున్న మొత్తం లోక్సభ స్థానాలు ప్రస్తుతం 543 స్థానాలు. సో ఈ 543 స్థానాలకి ప్రస్తుతం ఈ లోక్సభ ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ప్రస్తుతం లోక్సభ సీట్ల సంఖ్య వచ్చేసి 545. సో ఈ ఇక్కడ ఈ 543కి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో మిగతా ఇద్దరికి వచ్చేసి ఇద్దరిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో రాష్ట్రపతి ఈ ఆంగ్లో ఇండియన్స్ని ఇద్దరిని లోక్సభలో నియమిస్తారు. అలాగే రాజ్యసభలో అయితే 12 మందిని రాష్ట్రపతి వేరు వేరు కేటగిరీస్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ అలాంటి వాటికి సంబంధించి వాటిలో పాపులర్ అయిన వారిని దాంట్లో నియమించడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. లోక్సభ గురించి, రాజ్యసభ గురించి, అలాగే రాష్ట్రపతి గురించి, వీటన్నిటి గురించి ఒకసారి చదివి పెట్టుకుంటే మనకి వీటి మీద వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఈజీగా వాటికి ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది, రైట్. సో ఈ లోక్సభలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. సో ఈ రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ సీట్ల సంఖ్య కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మక్కల్ నీది మయం. సో ఇది కమల్ హాసన్ ఈ తమిళనాడు రాష్ట్రంలో స్థాపించిన ఎలక్షన్ పార్టీ, రైట్. సో దీనికి ఈ పార్టీ ఎన్నికల గుర్తుగా టార్చ్ని ఇటీవల ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది. మక్కల్ నీది మయం, దీన్ని షార్ట్కట్లో ఎంఎన్ఎం పార్టీ అని అంటారు. సో దీన్ని స్థాపించిన వ్యక్తి కమల్ హాసన్, యాక్టర్ కమల్ హాసన్ దీన్ని స్థాపించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. సో ఈ పార్టీ యొక్క ఎన్నికల గుర్తుగా టార్చ్ని ఇటీవల ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఎన్నికల సంఘం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీన్ని 1950 జనవరి 25వ తేదీన
స్థాపించడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి మనం జనవరి 25వ తేదీన ప్రతి సంవత్సరం కూడా నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం. సో నేషనల్ ఓటర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఇది మన రాజ్యాంగం ప్రకారంగా ఒక శాశ్వతమైన రాజ్యాంగ స్వతంత్ర సంస్థ. రాజ్యాంగం ప్రకారంగా శాశ్వతమైన రాజ్యాంగ స్వతంత్ర సంస్థ ఎలక్షన్ కమిషన్. సో ఈ భారత ఎలక్షన్ కమిషన్ ఉండే భవనం ఉండేది ఏదైతే ఉందో ఇది దీని యొక్క పేరు వచ్చేసి నిర్వచన్ సదన్. సో ఈ భవనం పేరు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారత ఎలక్షన్ కమిషన్ భవనం పేరు నిర్వచన్ సదన్. సో ఈ ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1950 జనవరి 25న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి మనం జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం. సో ఈ ఎన్నికల్ని అధికారికంగా ప్రకటించే వ్యక్తి వచ్చేసి ప్రతిసారి ప్రధాన ఎలక్షన్ కమిషనర్ వీటిని ప్రకటించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రధాన ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సునీల్ అరోడా. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మొదట్లో ఈ ఎలక్షన్ కమిషన్ మనం తీసుకున్నట్టు దీనికి ఒకే ఒక కమిషనర్ ఉండేవాడు. సో ఆ తర్వాత మళ్ళా 1989వ సంవత్సరంలో ఈ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 కమిషనర్లు ఉండే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ని చేయడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళా 1990వ సంవత్సరంలో మనం చూసినట్టయితే 90వ సంవత్సరంలో విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వీటిని మళ్ళా ఒకే కమిషనర్ ఉండే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ని చేయడం జరిగింది. సో మళ్ళా వచ్చేసి 1993వ సంవత్సరంలో ఎవరు ప్రధానమంత్రి? విపి సింగ్. పివి నరసింహారావు. సో ఈ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మరలా దీన్ని 3 కమిషనర్లు ఉండే ఒక త్రిసభ్య వ్యవస్థగా మార్చడం జరిగింది. సో అంటే ప్రస్తుతం మనం చూసినట్టే ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు అలాగే 2 సభ్యులు దీంట్లో ఉంటారు. సో ఈ దాంట్లో ప్రస్తుతం ఉన్న 2 సభ్యులు వచ్చేసి అశోక్ లవాస అలాగే సునీల్ చంద్ర. దీంట్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా. సో వీళ్ళ యొక్క పేర్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు వీళ్ళు పదవిలో కొనసాగవచ్చు, లేదా వీరికి 65 సంవత్సరాలు వచ్చే వరకు వీరు ఈ పదవిలో కొనసాగవచ్చు. సో ఏది ముందుస్తే అది లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 ఎలక్షన్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వీరిని 3 కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఒకసారి మాత్రమే వీళ్ళు ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. రెండోసారి వీళ్ళు ఈ ఎలక్షన్ కమిషనర్గా కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్గా కానీ వీళ్ళు నియమించబడడానికి అర్హులు కాదు. ఒకసారి మాత్రమే వీళ్ళు ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. అలాగే రెండోసారి వీళ్ళకి ఈ అవకాశం అనేది లేదు. సో ఒకవేళ వీళ్ళు కనుక తమ యొక్క పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని వాళ్ళు రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదటి మన భారత ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్. మొదటి ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్. రెండవ ఎలక్షన్ కమిషనర్ కేవీకే సుందరం. అలాగే మన భారతదేశం యొక్క 21వ ఎలక్షన్ కమిషనర్, మన భారతదేశం యొక్క మాజీ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్. భారతదేశం యొక్క ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోడా, రైట్? సో అలాగే ఈ ఎక్కువ కాలం ఈ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి వచ్చేసి కేవీకే సుందరం. సో ఇతను ఎక్కువ కాలం ఈ ఎలక్షన్ కమిషనర్గా పనిచేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది, రైట్? సో ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. సో వీటిని మన భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించిన రాష్ట్రం వచ్చేసి కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రంలో వీటిని తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. సో అలాగే దేశం మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది 2004వ సంవత్సరంలో జరిగిన 14వ ఎన్నికల నుండి. వీటిని ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశం మొత్తంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. సో మన భారతదేశంలో ఈ రాజకీయ పార్టీలకి గుర్తింపునిచ్చేది ఎవరు? ఎన్నికల కమిషనర్ వీటికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే వీళ్ళు ఈ తమ యొక్క కార్యకలాపాలకి సంబంధించి ఎలాంటి వాళ్ళ బాధ్యత వహించడం కానీ అలాగే ఎవరికి కూడా వీళ్ళు ఈ నివేదికలు అనేది సమర్పించవలసిన అవసరం లేదు. సో ఈ ఎన్నికల కమిషన్ తమ యొక్క కార్యకలాపాలకి సంబంధించి ఎవరికి కూడా బాధ్యత వహించవలసిన అవసరం లేదు, అలాగే ఎవరికి కూడా తమ యొక్క నివేదికని సమర్పించవలసిన అవసరం లేదు. 1993వ సంవత్సరంలో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ని మనం చూసినట్లయితే దాన్ని అనుసరించి ఈ ఎలక్షన్ కమిషన్లో మెజారిటీ నిర్ణయమే అంతిమం కావడం జరుగుతుంది. సో అంటే దీంట్లో ప్రస్తుతం మనం చూసినట్లయితే 3 ఉంటారు, 2 ఎలక్షన్ కమిషనర్లు అలాగే 1 ప్రధాన ఎలక్షన్ కమిషనర్. సో వీళ్ళ 3 ఎవరైతే మెజారిటీ ఉంటుందో, అంటే 2 ఏ సైడ్ అయితే ఉంటారో, సో వారిదే అంతిమం కావడం జరుగుతుంది. సో రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి వీళ్ళిద్దరికి సంబంధించిన ఎన్నికల తప్ప మిగతా అన్ని ఎన్నికల్ని కూడా అధికారికంగా ఈ ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం జరుగుతుంది. సో వీటిని నిర్వహించేది రాష్ట్రపతికి, అలాగే ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎలక్షన్స్ కూడా నిర్వహించేది ఎలక్షన్ కమిషన్. కానీ వీటికి వీటికి సంబంధించి ఏదైనా వివాదం కనుక వచ్చినట్టయితే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి ఏదైనా వివాదం కనుక వచ్చినట్టయితే వాటిని ఈ ఎన్నికల కమిషన్ అనేది దాంట్లో విచారించే అధికారం దీనికి లేదు. కానీ మిగతా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలు కానీ అలాగే
ఎంపీలకు కానీ వీటికి సంబంధించిన ఎలక్షన్స్ అన్నిటికీ సంబంధించిన వివాదాలని విచారించే అధికారం ఈ ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది, రైట్? సో ఈ సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నారు? ఆర్టికల్ 326. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మన భారతదేశంలో సింగిల్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చదవండి. అలాగే మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి మనకి చాలా ఇంపార్టెంట్, వాటి గురించి కూడా ఒకసారి చదవండి. అలాగే వాటి యొక్క ఎలక్షన్ సింబల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇథియోపియాలో విమాన ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం 157 మంది దుర్మరణం పాలవడం జరిగింది. సో ఎక్కడ ఇది? ఇథియోపియాలో. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది, అలాగే ఆ విమాన ప్రమాదానికి లోనైన విమానం పేరు, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దాంట్లో మన భారతీయులు ఎంతమంది ఉన్నారు? సో ఇథియోపియన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737-8 MAX అనే విమానం ఇటీవల కూలిపోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం 157 మంది ప్రయాణిస్తున్నారు. సో ఈ 157 మంది దీంట్లో మరణించడం జరిగింది. ఇథియోపియన్ రాజధాని అయిన అడిస్ అబాబాలోని బోలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరడం జరిగింది. సో ఇది కెన్యా యొక్క రాజధాని అయిన నైరోబికి ఈ విమానం వెళ్ళవలసి ఉంది. సో కానీ ఇది దారిలోనే ఇది కూలిపోవడం జరిగింది. సో దానివల్ల దీంట్లో ఉన్న 157 మంది దుర్మరణం పాల్గొనడం జరిగింది. సో ఈ మృతుల్లో మన భారతదేశానికి చెందిన వారు మొత్తం 4 భారతీయులు దీంట్లో ప్రయాణిస్తున్నారు. సో ఈ 4 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గుంటూరుకి చెందిన మనీషా కూడా ఉన్నారు. సో గుంటూరుకి చెందిన మనీషా కూడా ఈ 4 ఒకరు. సో మొత్తం 4 భారతీయులు, వీళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకి చెందిన మనీషా కూడా ఉన్నారు. సో ఈ ఇథియోపియాలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఈ బోయింగ్ 737-8 MAX ఈ విమానం పేరు, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇథియోపియన్ రాజధాని అయిన అడిస్ అబాబాలోని బోలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరడం జరిగింది. సో ఇది ఎక్కడికి వెళ్లాల్సి ఉంది? కెన్యా యొక్క రాజధాని అయిన నైరోబికి వెళ్ళవలసి ఉంది. సో దీంట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? 157 మంది దీంట్లో మరణించడం జరిగింది. లోక్సభ స్థానాల్లో మహిళలకి 33% కేటాయిస్తున్నట్టుగా నవీన్ పట్నాయక్ ప్రకటించడం జరిగింది. సో ఈ నవీన్ పట్నాయక్ యొక్క పార్టీ బీజు జనతాదళ్. సో ఈ బీజు జనతాదళ్లో ప్రస్తుతం జరిగే 17వ లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈ ఒడిశా రాష్ట్రంలో మొత్తం 21 స్థానాలు ఉంటాయి. సో ఈ 21 స్థానాల్లో మహిళలకి 33% అంటే 7 లోక్సభ స్థానాలని కేటాయిస్తున్నట్టుగా ఈ నవీన్ పట్నాయక్ ప్రకటించడం జరిగింది. నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా చెన్ యూఫీ నిలవడం జరిగింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2019 మహిళల సింగిల్స్ విజేత చెన్ యూఫీ. సో దీంట్లో రన్నర్అప్గా వచ్చేసి థాయిజు యింగ్ నిలవడం జరిగింది. అలాగే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2019 పురుషుల సింగిల్స్ విజేతగా కెంటో మొమోటో నిలవడం జరిగింది. కెంటో మొమోటో మహిళల సింగిల్స్ విజేత, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి చెన్ యూఫీ. సో దీంట్లో రన్నర్అప్ థై చూ యింగ్. అలాగే పురుషుల సింగిల్స్ విజేత కెంటో మొమోటో. సో దీంట్లో రన్నర్అప్ విక్టర్ ఆక్సెల్సెన్. ఫిన్లాండ్లోని హెల్సింగిలో జరిగిన 38వ గీబీ బాక్సింగ్ టోర్నమెంట్ విజేతగా కవీందర్ సింగ్ బిస్త్ నిలవడం జరిగింది. సో మన భారతదేశం యొక్క బాక్సర్ అయిన కవీందర్ సింగ్ బిస్త్, సో ఇతను ఈ ఫిన్లాండ్లోని హెల్సింగిలో జరిగిన 38వ గీబీ బాక్సింగ్ టోర్నమెంట్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. సో దీంట్లో ఇతను బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. గీబీ బాక్సింగ్ టోర్నమెంట్ ఇన్నోవేషన్, ఇది 38వ ఎడిషన్. సో దీన్ని ఎటీవల ఎక్కడ నిర్వహించారు? ఫిన్లాండ్లోని హెల్సింగిలో నిర్వహించారు. సో దీంట్లో విజేత కవీందర్ సింగ్ బిస్త్. సో ఇక్కడ మన భారతదేశంలో ప్రజెంట్ ఉన్న 29 రాష్ట్రాల యొక్క గవర్నర్లు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది రీసెంట్ అప్డేట్. రీసెంట్గా మనం చూసినట్లయితే మిజోరాం రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన కుమ్మానం రాజశేఖరన్ తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఆ తర్వాత అప్డేట్ చేసిన లిస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ బీడి మిశ్రా, అస్సాం రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి, అలాగే బీహార్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ లాల్జీ టాండన్. బీహార్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ ఎవరు? లాల్జీ టాండన్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్. సో ఈమె ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అడిషనల్ ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే గోవా రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి శ్రీమతి మృదులా సిన్హా. గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ ఓంప్రకాష్ కోహ్లీ. శ్రీ ఓంప్రకాష్ కోహ్లీ గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్. అలాగే హర్యానా రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి సత్యదేవ్ నారాయణ్ ఆర్య.
సత్యదేవ్ నారాయణ్ ఆర్య. ఏ రాష్ట్రం యొక్క గవర్నర్? హర్యానా రాష్ట్రం యొక్క గవర్నర్. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి శ్రీ ఆచార్య దేవ్రత్. శ్రీ ఆచార్య దేవ్రత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్. జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము. శ్రీమతి ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్. అలాగే కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ వాజుబాయ్ వాలా. కేరళ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ జస్టిస్ పళనిస్వామి సదాశివం. శ్రీ జస్టిస్ పళనిస్వామి సదాశివం ఏ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్? కేరళ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్. సో ఈమె ఆనందిబెన్ పటేల్ యాక్చువల్గా మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్. సో ఈమె ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అడిషనల్ ఛార్జీగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి సి విద్యాసాగర్ రావు. సో మహారాష్ట్ర యొక్క గవర్నర్ సి విద్యాసాగర్ రావు. అలాగే మణిపూర్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి డాక్టర్ నజ్మా ఏ హెప్తుల్లా. మేఘాలయ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ తాతాగత రాయ్. అలాగే మిజోరం రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. సో ఇతను యాక్చువల్గా అస్సాం రాష్ట్రం యొక్క గవర్నర్. ఇప్పుడు ఈ మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన కుమ్మానం రాజశేఖరన్ తన యొక్క పదవికి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది కాబట్టి సో దీనికి ఈ రాష్ట్రానికి కూడా ఈ అస్సాం రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన జగదీష్ ముఖి అడిషనల్ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. అలాగే నాగాలాండ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి శ్రీ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య. ఒడిశా రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ ప్రొఫెసర్ గణేష్ లాల్. అలాగే పంజాబ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ విపి సింగ్ బాజ్నూర్. అలాగే రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ కళ్యాణ్ సింగ్. సిక్కిం రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ గంగా ప్రసాద్. తమిళనాడు రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ బన్వరిలాల్ పురోహిత్. అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్. సో ఇతను యాక్చువల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్. సో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇతను ప్రజెంట్ అడిషనల్ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. సో అలాగే త్రిపుర రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ కప్టెన్ సింగ్ సోలంకి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్. అలాగే ఉత్తరాఖండ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ బేబీ రాణి మౌర్య. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ శ్రీ కేశరీనాథ్ త్రిపాఠి. సో ఈ మొత్తం 29 రాష్ట్రాలు ఆ రాష్ట్రాల యొక్క గవర్నర్లు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క అడ్మినిస్ట్రేటర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో మొదటిగా వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి దేవేంద్ర కుమార్ జోషి. అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ చండీగఢ్ వచ్చేసి విపి సింగ్ బాజ్నోర్. అలాగే అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ వచ్చేసి కఫుల్ కోడా పటేల్. అలాగే అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ డామినెంట్ అయ్యూ ప్రఫుల్ కోడా పటేల్. ఈ ప్రఫుల్ కోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ, అలాగే అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ డామన్ అండ్ అయ్యూ, రెండింటికి కూడా ఇతను ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వచ్చేసి అనిల్ బైజాల్. చాలా చాలా ఇంపార్టెంట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అనిల్ బైజాల్. అలాగే అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ లక్షద్వీప్ ఫరూక్ ఖాన్. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి కిరణ్ బేడి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రీసెంట్ అప్డేటెడ్, ఇవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఆ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.